ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కొత్త వ్యక్తులు సిటీలోకి వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వాళ్ళు ఏ ఏ పరిసరాల్లో మతం వేశారో అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. లాడ్జర్స్, అవుట్స్కర్ట్స్, స్లమ్ ఏరియాస్, చిన్న చిన్న హోటల్స్. అలాగే సార్. అనుమానం వస్తే అరెస్ట్ చేయండి, అడ్డం తిరిగితే షూట్ దెమ్. ఓకే సార్. రైట్. హాయ్ డాడ్. హాయ్ బేబీ. హాయ్ విజయ్. హలో సార్. సిటీ ఎలా ఉంది? బాగుంది సార్. ఓకే, పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే, బాయ్ డాడ్. ఓకే. సెక్యూరిటీ పెంచండి. ఎస్ సార్. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. రైట్. అలాగే సార్. లెట్స్ గో. సారు, సారు, హలో హలో, ఎవరండి మాట్లాడేది? ఇది మటన్ మార్కెట్ కాదు, అమెరికన్ హౌస్. స్టూపిడ్స్. హూ ఆర్ యూ? మీటర్ రీడింగ్ చూడటానికి వచ్చాను సార్. అరే, తెలుగు మాట్లాడుతున్నావు? అమెరికా వచ్చే నాళ్ళండి. నేను అమెరికా రావడం సార్. అవునయ్యా, ఇది అమెరికా కదా సార్. చెప్తే రీడింగ్ తీసుకున్నావు సార్. నువ్వు కొత్త ఉన్నావు, నీకు అమెరికా బాగా కొత్త అనమాట. ఇది అమెరికా, దీన్ని వైట్ హౌస్ అంటారు. జార్జ్ బుష్ నాతో మాట్లాడడానికి ఇక్కడికి వస్తుంటాడు సార్. అరగ్గానే ఏరియాకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు అర్థమైంది సార్. మీటర్ ఎక్కడ ఉందో చెప్తే రీడింగ్ చూసుకుని వెళ్తాను సార్. నైట్ టైం మీటర్ తోట పెట్టాయా? నైట్ టైం ఏంటి సార్, ఇది పగలు సార్. ఏంటా, నీకు బ్రెయిన్ అనిపోయిందా? ఇది పగలేటయా? నేను మీటర్ రీడింగ్ చూడటం నేను కాఫీ అమ్ముతా. కాఫీ, చాయ్, చాయ్, కాఫీ. గోల్డ్ మ్యాన్, గోల్డ్ మ్యాన్, గోల్డ్ మ్యాన్ ఎక్కడ ఉంటారు? గోల్డ్ మ్యాన్ నాకు తెలుసు సార్. వన్ బయట తీయండి. వద్దు సార్, షటప్, వెళ్ళి తీయండిరా. అయ్యి, గోల్డ్ మ్యాన్ మీకెలా తెలుసా? వాడు నా శత్రువు సార్. వాడికి గోల్డ్ మ్యాన్ అని పేరు పెట్టిందే నేను. ఎలా? వాడు నా చెల్లెలు బంగారం సిగ్గుపీడ దోచుకున్నాడు సార్. నా చెల్లెలు సిగ్గుతో చచ్చిపోయిందా? కాదు, లేచిపోయింది. ఎవరితో? వాడితోనే. అప్పటి నుంచి వాడి మీద పగ పెంచుకున్నాం సార్. ఏ రోజుకైనా వాడిని చంపి నా పగ తీర్చుకుంటాం సార్. చెల్లెలు పుట్టి చెప్పేస్తారా? నాకు సెంటిమెంట్స్ లేవు సార్. వాడిని ఎలా పట్టుకుంటావరా? పరిగెత్తి పట్టుకుంటాం సార్. అదే అదే, ఎలా పరిగెత్తావు? వాడు ఎంత దూరం పరిగెత్తుంటారా? మనకి దొరకనంత దూరం. అందుకే వాడిని వదలొద్దన్నాం సార్. గోల్డ్ మ్యాన్ సార్ స్పాట్ కదా, మీ ఇంట్లోనేరా. నేనే బంగారాన్ని నమ్మెత్తుకెళ్తావా? సిటీలో తాజా బంగారం ముట్టుకోనా? అరే, అందుకే నా ఇంట్లో ఉన్న బంగారం అంతా మూట కట్టి ఊరు చివర ఉన్న వినాయకుడి గుడి దగ్గర పెట్టా. అయ్యి బాబు, నీళ్ళండి అసలు ఉంటే మా పని అంత సులువు అయిపోతుందో. చెల్లెమ్మా, నన్ను గుర్తుపెట్టాదా? నేనమ్మా మీ అన్ననే. అవునమ్మా, చిన్నప్పుడు కోటప్ప కొండ మీద పీసు మిఠాయి పెట్టమని అడిగావు, అప్పుడు ఎల్లుండి మళ్ళీ ఇదే రాటం. నువ్వు నా చింత ముద్ద మీద ఉన్నది అదే నలుపు. దుబాయ్ వెళ్ళానమ్మా. ఇలా చిక్కిపోయావేంటన్నయ్యా? తింటూ పోయిన తింటాం మానేశానమ్మా. అయ్యో నా అన్నయ్యా, అన్నం పెడతాను. నువ్వు వెళ్ళి అరేంజ్ చేసి నేను వచ్చేస్తాను. తొందరగా ఉంటుంది చెల్లమ్మా. అలా చూస్తే ఏంటన్నయ్యా, చిన్నప్పటి నుంచి నేను తినేది ఇదేగా. ఈ మధ్యన మేకలు మానేసి బంగారం తిన్నాను చెల్లమ్మా. బంగారం కదన్నయ్యా, ఇంట్లో గోల్డ్ ఎంత ఉంది తీసుకెళ్తానే. తొందరగా కట్టుకొచ్చే. అలాగే వెతకండి, మొత్తం వెతకండి. అందరూ నామది మండా. చెప్పన్నయ్యా, అన్నం వడ్డించి లాస్ట్ లో పెరుగు కొట్టిస్తే మర్చిపోయావు. పిల్లలు వంటి పెరుగు పుష్కలంగా ఆయన ఎత్తండి వడ్డించి. చెల్లమ్మా, ఒకసారి బాబారి ఫోన్ చేయ. చెల్లమ్మా, ఎందుకన్నయ్యా? థ్యాంక్స్ చెప్పుకుందామని. అలాగే హలో చెప్పు, ఏంటి టైం ఫోన్ చేశావు? మా దుబాయ్ అన్నయ్య వచ్చాడండి. మాడవు మీకు విచిత్రం చెప్పనా, మా అన్నయ్య అన్నమే తినడు. మరి గట్టి తింటాడా? బంగారం తింటాడు. మన ఇంట్లో ఉన్న బంగారం అంతా తినేశాడు. బంగారం అంతా తీసా? పాడవుడే గోల్డ్ మ్యాన్.
హాయ్ బేబీ, స్వీటీ. అమెరికన్ సిలాగే ముద్దు పెట్టుకుంటారు. ఇండియన్ సిలాగే ముద్దు చెప్తారు. పూర్ ఇండియన్ గర్ల్ ముద్దు పెట్టుకుంటుంది. ఈ ఇండియన్స్ నేను బాగు చేయలేను రా బాబు. ఒరే ఆగరా, వీడి నేను ముద్దు పెట్టుకుంది. ఎరా ఈ మిస్సుకి కిస్ ఇచ్చింది నువ్వేనా? ఎస్. ఇస్తే ఏంటి తప్పు? షట్ అప్. ఇది నా లవరో, ఇప్పుడు దాకా నేనే ముద్దు పెట్టుకోలేదు. ఏ స్కిన్ డిసీజా? ఇట్స్ అమెరికా మ్యాన్, ఇట్స్ కామన్. ఈ అమెరికా ఏంటి, ఇండియా కదా. నో, యూఆర్ రాంగ్ మై డియర్. ఏంట్రా మీ గెటప్ అది చూస్తుంటే బిల్ లాడెన్ అసిస్టెంట్ గా ఉన్నావు. టవర్స్ కూల్చడంలో నీ పాత్ర ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అబ్బే అబ్బే, నీ గురించి బుషులు చెప్పారంటే నీ పని పప్పడం 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 అయిపోద్రా. అవును, నువ్వు చీకటి పెడితే అస్సలు కనిపించావు. నీకు లవరేంట్రా? అరే బాబోయ్ సార్, నన్ను క్షమించండి సార్, ఇది అమెరికా అని ఒప్పేసుకుంటున్నాను సార్. ఏంట్రా ఎటకారా పడుతున్నావా? అబ్బే సిన్సియర్ గా చెప్పు, ఇది అమెరికా. ఏంట్రా మళ్ళీ ఎటకారా పడుతున్నావా? అబ్బే లేదు సార్, ఇది అమెరికా. అది సార్ అలా చూడండి సార్, ఇండియా పోలీసులు మన మీద దండెత్తొస్తున్నారు. యాజ్ ఏ అమెరికన్ గా మీ పవర్ ఏంటో చూపించండి. ఓకే వాడి సంగతి నేను తెలుసుకుంటాను కదా. చంపే అంతే, నువ్వు పద. అన్ని కార్లు వెతికాను సార్, ఎక్కడ కనబడలేదు. ఈ కార్ వెతికారా? ఇది ఎప్పుడు వచ్చింది? వెతకరా, వెతుకు. ఆగండి, కారు మీద చెయ్యేశారంటే చేతులు నరికేస్తాను. అదిగా సార్, ఒక కారు లో దొరుకుతాను చెత్తారు మాత్రం చాలా చేస్తారండి. మీ కారు చెక్ చేయాలండి. చెక్ చేస్తావా? ఏరా నేను ఎవరో తెలుసు అండి. ఐజీ గారు, బావ గారు తెలుసు కదా. నా కారు లో దొంగతనం చేయడానికి ఎవరికైనా గట్స్ గట్స్ ఉన్నాయా? ఆయన ఐజీ గారు బావగారు సార్, కదిస్తే మా ఉద్యోగాలు పోతాయి. పారిపోతున్నాను చూడండి సార్. నువ్వు చూడమంటే నేను చూస్తానా? వారు మన అమెరికన్ దోచుకుంటున్నాడండి. దిస్ ఇస్ నాట్ అమెరికా, దిస్ ఇస్ ఇండియా. వాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడు ఆడికే తెలియదు. దొంగ పారిపోయానండి. ఏదో కొత్త విషయం చెప్తున్నావేంట్రా? దొంగలు పారిపోక అక్కడే ఉంటారా? సార్ మీరు నాకు అర్థం కాలేదండి. పగలంటే రాత్రి అంటారు, రాత్రి అంటే పగలంటారు. అమెరికా అంటే ఇండియా అంటారు, ఇండియా అంటే అమెరికా అంటారు. అసలు ఇండియాలో ఎలా ఉంటారండి? నో, దిస్ ఇస్ నాట్ ఇండియా, దిస్ ఇస్ అమెరికా. అమెరికా ఎందుకు నాకు ఆశ్చర్యపోతావు? పిడుగులు పడినా, ఉరుములు ఉరిమినా, సముద్రంలో డిమ్ ఉన్నా, నాలాగా ధైర్యంగా ఉండాలా? అది మ్యాటర్. దీనికి కాబోయే వాడికి మన ఎక్కువ నచ్చుతాం అనని దీని భయం. కంగ్రాచులేషన్స్ ప్రేమ. హాయ్, కంగ్రాచులేషన్స్. థాంక్స్. ఈ ఏటీఎం గడి అంటే ఎంత డ్రింక్స్ అందిస్తున్నాడు? అందించడమేగా వాడపాలి. కనీసం డ్రింక్స్ ఖర్చునే ఇచ్చావా లేదా? ఈ శతాబ్దానికి గొప్ప ఏటీఎం గడి లేదనే. ప్లీజ్ డ్రింక్స్ ఖర్చే కాదు, ఉచితంగా డ్రింక్ ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను. ఏటీఎం కదా ప్రేమని ఎవరికే మనీ అనుకుంది. నా ప్రేమనికి ఇంటే మెమరీ అనుకున్నాను. నేను పెరిగివాడిని, వాడు ప్రేమించకూడదు. మీరు ఎవరైనా ప్రేమిస్తే ధైర్యంగా చెప్పండి, చెప్పకపోతే నాలా ఏటీఎం గానే మిగిలిపోతారు. మా అమ్మాయిని తీసుకురండి. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. సార్ మీ అస్సయ్య గారు ఉన్నారండి. లేడరా, ఎక్కడికి వెళ్ళారు సార్? వాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవడికి తెలుసు? ఒక్కొక్కరు ఇంక్రిమెంట్ లు కట్ చేసేస్తాయేమనుకుంటున్నారు? సారీ సార్, గోల్డ్ మ్యాన్ ని చూస్తుంది. సార్ పేపర్లో, సార్ పేపర్లోనా? ప్రజాబంధు శంకర్ గారికి సలాం. వీడు అసలు పేరు శంకరా? అవును సార్.
గోల్డ్ మ్యాన్ పులి నోట్లో తల చూస్తున్నావురా బిల్లప్ వద్దురా చెప్పి నేను స్పాట్ ఎక్కడ మహావీర్ జూనియర్స్ కృష్ణానగర్ టైం ప్లీజ్ ఆఫ్టర్ వన్ అవర్ థ్యాంక్ యూ సార్ ఏ వన్ అవర్ ఫాలో మీ రండి సార్ ఏం తీసుకుంటారు అన్ని తీసుకుంటారు అదేనయ్యా డబ్బుంటే అన్ని కొనాలనుంది నాకెంత లక్ష